I'm bleeding a bit. Everything will be okay. Nothing serious. I'm okay. But I'll be okay. Don't worry about me. Can I please make an emergency phone call? Yeah, sure, but please make it fast. Hello. Hello, Surya. Vaishu? Hello, no. Hikaru, no. Inklo. ఇప్పుడే పదంతో బయటకు వెళ్తున్నా. ఎనీథింగ్ ఇంపార్టెంట్ అయినా సడన్ గా మీకు ఎలా గుర్తొచ్చా? నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అని కాల్ చేశాను. నేను సేఫ్ గానే ఉన్నా. అయినా అర్థక్వేక్ వచ్చింది కాఠ్మండూలో, కోల్కతాలో కాదు. కొంప తీసి నువ్వు నా కోసం నేపాల్ వెళ్ళలేదు. బాధపడకు, ఏం జరిగినా మన మంచికే కదా. అయినా తనొచ్చుంటే ఏమయ్యేదో? వస్తే ఏమయ్యేది? మా అయితే కలిసి చచ్చిపోయేవాళ్ళం అంతేగా. ఐ నీడ్ మై ఫోన్. వైషు, హలో. అరే జగా ఖాళీ కరో. వైషు, అరే జల్దీ జల్దీ ఖాళీ కరో. వైషు, జల్దీ జల్దీ చలో, జల్దీ జల్దీ వైషు. అదే మాట డాక్టర్ చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. ఐ మై నాట్ ద బెస్ట్ డాక్టర్ యు నో. డాక్టర్ ప్లీజ్. హౌ ఇస్ యువర్ ఢిల్లీ గర్ల్ ఫ్రెండ్ రాకేష్? ఐ మూవ్డ్ ఆన్. वैशाली सेफ तन बारंगा इकड़े तीस करें सर प्लीज. वो कोलकाता में है, उसके पापा उसको लेके गए. थैंक यू सर. हे, अरे गाड़ी तो लेके जा तेरी. कुंटा सर. సూర్య వచ్చాడేమో అని చూస్తున్నావా? తను రాలేదు. ఈవెంట్ ఆన్ రోడ్ ట్రిప్.
ఎక్కడికెళ్ళాడో వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. కాసేపు ఉండేళ్ళమ్మా. సరే. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. సూర్య అనేవాడు ఇంకా నా జీవితంలో లేను గాక లేడు. హీ డజంట్ డిజర్వ్ మీ యు నో. వైషు వైషు ఎక్కువ ఆలోచించకు. నేను యూరప్ వెళ్ళిపోతాను శైలు. యూరోప్ వెళ్ళిపోవడానికి చాలా టైం ఉంది. నువ్వు ఈ ఆలోచన నుంచి బయటికి రావాలన్నా, తిరిగి నార్మల్ అవ్వాలన్నా నీకు వ్యాపకం ఉండాలి. యు నీడ్ టు ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. సరే, రేపు మాట్లాడదాం. ఓకే, యు టేక్ రెస్ట్. సూర్య అంటే వైశాలి ఉందా? కాలేజ్కి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్ సార్ ఆన్ సచ్ షార్ట్ నోటీస్. యు ఆర్ వెల్కమ్ వైశాలి. యు హావ్ బీన్ ఎ గుడ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ వైశు, ట్రస్ట్ మీ. ఇప్పుడు చూడు, ఇలా మర్చిపోతావు సూర్యని. ఐ హావ్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్. వైశాలి మ్యామ్, కైసే హో? బహుత్ సాల్ కే బాద్. సూర్య భాయ్, వైశాలి మేడం అభీ రైల్వే స్టేషన్ నికల్ గయా. వైషు, సూర్య. బతికి బయటపడ్డాను కదా, నన్ను కన్సోల్ చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు. లేదంటే నా కోసం నేపాల్కి వచ్చానని నమ్మించడానికి వచ్చుంటాడు. తన అబద్ధాలని భరించే ఊపికి నాకు లేదు. నేను చెప్పింది తనకి అర్థమయ్యేలా కన్వే చేయి ప్లీజ్. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు, తనకు అర్థమయ్యేలా ఎలా చెప్తాను? తను నాకు దూరంగా ఉండాలంటే ఇదే కరెక్ట్. సారీ. మీ ఫ్రెండా? హాయ్, ఐమ్ వైశాలి. ఓహో, ఇన్ దట్ కేస్ ఐమ్ ఇళయరాజా. ఓ నైస్. నాకు లేట్ అవుతుంది, ఐ లీవ్. బాయ్ అండి. వైషు ఆగు. ఓయ్, నువ్వు నేపాల్ రాలేదనుకో, నేను ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. ఓ, పద్మతో ఉన్నాను ఫీల్ అవ్వా. పద్మ అంటే అమ్మ వైషు, మర్చిపోయావా? ఛా, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందావు అనగానే చేసుకుని ఉంటే అయిపోయేది. ఇప్పటికి లేట్ అవ్వాలా? పక్కనే రిజిస్టర్ ఆఫీస్, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు, వచ్చే దా ప్లీజ్. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళి ఏంటి? నీకేమైనా పిచ్చా? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడ. తప్పు నాదే. ఆ రోజు విడిపోదా అంటో నాదే బుత్తక్కువ. అరే, అంత మాత్రానికి నేనెవరో కూడా గుర్తుపడ్డా? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సూర్య. తను మునుపటి వైశాలి కాదిప్పుడు. అర్త్క్వేక్ లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ హర్ మెమరీ. ఏంటి? దీన్నే మెడికల్ టర్మ్స్ లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు. రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు. గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా తనకు గుర్తుకు రారు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడి సూర్య. ఇప్పుడు తనకి నువ్వెవరివో కూడా గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య. కనీసం నువ్వెవరివో కూడా తెలియదు. నేను తెలియకపోవడం ఏంటి?